జై శ్రీమన్నారాయణ తొమ్మిది వందల నామము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి తొంభై ఎనిమిదవ శ్లోకములో నుండి ఓం అక్రూరాయ నమ మనకు శ్రీ విష్ణు సహస్రనామ అర్ధములను అనుగ్రహించిన శ్రీ పరాశర ీపరాశర భట్టురుస్వామివారి శ్రీచరణ అరవిందములకు సాష్టాంగనమస్కారము చేస్తూ శ్రీపరాశర భార్య శ్రీరంగేషి శ్రీమాన్ శ్రేయసే మే భూయసే ఓం అక్రూరాయ నమః హో శ్రీమన్నారాయణ సహజంగానే మృదుస్వభావము కలవాడివి నువ్వు కదా వయ భగవంతుడా సహజంగానే క్రూరమైన స్వభావము లేనివాడివి నువ్వు కదా హో శ్రీమన్నారాయణ నీ దివ్య శ్రీచరణ అరవిందములనే వేడుకుంటున్నా అక్రూరాయ ఓం అక్రూరాయ నమ గజేంద్రుడిని రక్షించే సమయంలో ముసలిని వెంటనే చంపకుండా ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఛేదించినటువంటి సహజంగానే మృదుస్వభావము కలిగినటువంటి వాడైన శ్రీమన్నారాయణుడు మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నాడు ఆ పరమాత్మను సేవిస్తూ స్వామికి సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీ వాల్మీకి రామాయణములో యుద్ధకాండలో శ్రీరామచంద్రుడు తన కుడి భుజాన్ని తలగడగా పెట్టుకొని సముద్ర తీరములో దర్భలు పరిచినటువంటి భూతలం మీద పడుకొని ఉన్నాడు నిసాహ తిస్రహ అతిచక్రముహు ఆ రకంగా రామభద్రుడు పడుకొని మూడు రోజులు గడిచాయి ఉపాసత తదా రామ సాగరం సరితాంపతిం శ్రీరామచంద్రుడు ధర్మవత్సల ధర్మరతుడైనటువంటి రామచంద్రుడు నీతి కోవిదుడైనటువంటి శ్రీరామచంద్రుడు ఆ రకంగా సముద్రుడిని మూడు రోజులపాటు ఆరాధించాడు ఉపాసించాడు అయినా సరే మందహ సాగర నచ దర్శయతే తెలివి లేక సాగరుడు రాముడికి సాక్షాత్కరించలేదు అప్పుడు సముద్రస్య తతఃక్రుద్ధో రామో అంతలోచన శ్రీరాముడు సముద్రునిపై కోపించాడు రాముడి కొనలు ఎర్రబడ్డాయి ప్రక్కనే ఉన్నటువంటి లక్ష్మణునితో రాముడి రకంగా అంటూ ఉన్నాడు లక్ష్మణ చూశావా సముద్రుడు నాకు దర్శనమివ్వటం లేదు ఇది అతని గర్వము సుమా లక్ష్మణ గుణహీనులకు మంచి గుణాలను చూపిస్తే వరేమనుకుంటారంటే చేతకానితనమని అనుకుంటారు కోపము చూపించకపోవటం తప్పులను క్షమించటం అనుకూలంగా ప్రవర్తించటం ప్రీతిగా ఇష్టమయ్యేటట్టుగా మాట్లాడటం ఈ నాలుగు గుణాలను సజ్జనులు దుర్జనుల విషయములో చూపిస్తే ఆ దుర్జనులు సజ్జనులను ఏమనుకుంటారంటే అది వారి చేతకానితనం అని అనుకుంటారు హో లక్ష్మణ ఈ లోకం ఎట్లా ఉందంటే తనను తాను పొగుడుకునేటటువంటి వాడిని వంచకుడిని దయ లేనటువంటి వాడిని అందరినీ దూరం చేసుకునేటటువంటి వాడిని మంచి చెడులు ఆలోచించకుండా అందరినీ నిందించేటటువంటి వాడిని ఈ లోకము సమర్థుడు అని గౌరవిస్తూ ఉంటుంది అంటూ రాముడు లక్ష్మణునితో మాట్లాడుతూ ఉన్నాడు తనకి సముద్రుడిపైన వచ్చినటువంటి కోపాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం శ్రీ సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాళువు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము ప్రతినిత్యము రామనామ గానము చేస్తూ ఉన్నాము కనుక మనము ప్రతినిత్యము శ్రీ వాల్మీకి రామాయణ కథానుసంధానము చేస్తూ ఉన్నాము కనుక మనము ప్రతినిత్యము శ్రీ విష్ణు సహస్రనామ అర్ధానుసంధానము చేస్తూ ఉన్నాము కనుక అదిగో శ్రీ సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం రామ రామ దశరథ రామ 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 దశరథ రామ హే హే రామ హే హే రాజేతారామ హే హే సీతారామ తొంభై ఎనిమిదవ శ్లోకము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి అక్రూర పేసలో దక్ష दक्षिणः क्षमिनां वरः विद्वत्तमो वीतभयः पुण्यश्रवणकीर्तनः अक्रोरः पेसलो दक्षो दक्षिणः क्षमिनां वरः विद्वत्तमो वीतभयः पुण्यश्रवणकीर्तनः ॐ सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नरायण ॐ अक्रूराय नमः ॐ अक्रूराय नमः ॐ अक्रूराय नमः